హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అందరూ బాగుండాలని, అందులో మనం ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ భార్గవి. ఈరోజైతే మన టాపిక్ వచ్చేసి తమలపాకు మొక్క అండి. తమలపాకు మొక్క గ్రోతింగ్ దాని గురించి, దాని ఫర్టిలైజర్స్, దాని సాయిల్ మిక్స్, తమలపాకు మొక్క ఎట్లా గ్రోత్ బాగా పెరుగుద్ది, దీనన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. తమలపాకు మొక్క అయితే చాలా ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చండి. నేను అబ్జర్వ్ చేసిన విషయాలు, నేను చేసిన కొన్ని తప్పులు తమలపాకు మొక్క గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ తమలపాకు మొక్క తెచ్చినప్పుడు నర్సరీలో మా కాంపౌండ్ గోడలో వేప చెట్టు నీడలో పెట్టింటండి. అప్పుడు అసలు ఇది గ్రోతింగే లేదు. ఒక్కొక్క ఆకుతో ఒకటే తీగ అలానే పెరుగుతూ ఉండింది, కానీ కొమ్మలు కొమ్మలు బ్రాంచెస్ మొత్తం ఏమీ రాకుంటున్నాయన్నమాట. ఎందుకబ్బా ఏమేది అని నేను అబ్జర్వ్ చేసినాను. చేసినాక దీన్ని తీసుకొని వచ్చి కొంచెం ముందుకు డార్క్ ప్లేస్ కాకుండా వెలుతురు బాగా వచ్చేది, మరీ ఎండ తగలకుండా, అట్లనే మరీ ఎండ తగలకుండా అలానే నీడ లేకుండా వెలుతురు ఎండ కొద్ది సమపాలలో వచ్చేటట్లు చూసుకోవాలండి. మనం చూస్తున్నట్లయితే తమలపాకు మొక్కకు ఎలాంటి డిసీజెస్ రావండి. ఏదంటే ఆకు ముడత అలా ఉంటుంది, ఆకు ముడత వచ్చినది ఎప్పుడప్పుడు తీసేయాలండి. మనం ఆకులని తీసేసిన తర్వాత మనం ఎంతసేపు ఉన్నా దీనికి ఆకు వెనక ఏదో డస్ట్ లాగా ఒకటే ఒకటి వస్తుందండి, మీరు గమనిస్తున్నట్టయితే అక్కడ. అలాంటి దానికి నేనైతే వాటర్ మాత్రమే స్ప్రే చేస్తాను. ఒక బాటిల్లో వాటర్ తీసుకొని మనం స్ప్రే బాటిల్లో ఒక వారానికి ఒకసారి స్ప్రే చేసుకోవచ్చు. దీనికి మనం ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలి అంటే, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తమలపాకు మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ది పుల్లటి మజ్జిగ అండి. పుల్లటి మజ్జిగ బాగా డైల్యూట్ చేసి ఒక్క గ్లాసు పుల్లని మజ్జిగ ఉంటే దానికి 5-6 గ్లాసుల వాటర్ కలపండి. కలిపి కొద్ది కొద్దిగా మనం ప్రతి మొక్కకి ఇవ్వచ్చు, ఒక గ్లాస్ మాత్రమే అలాంటి వాటర్ పోయండి. అది ఒక 1 వీక్ ఒకసారి పోయాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్తున్నది ఏంటంటే స్టెమ్ కటింగ్. స్టెమ్ కటింగ్తో తమలపాకు మొక్క ఈజీగా పెంచుకోవచ్చండి. మనం దాన్ని కట్ చేసి వాటర్లో వేసినామంటే దానికి రూట్స్ తొందరగా వచ్చేస్తాయి. తర్వాత మనం పక్కనే గ్రోత్ చేసుకోవచ్చు. ఒక మొక్క నుంచి మనం 2-3 మొక్కల్ని మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఒకసారి చూస్తుంటే తమలపాకు మొక్కకి మనము ఎంతసేపు ఉన్నా దానికి పాకే లక్షణం బాగుంటుందండి. మీకు కనుక ప్లేస్ ఉంటే తమలపాకు మొక్కను పెంచుకోవడానికి, ఎక్కువ శాతం నేలలో వేయడానికి ట్రై చేయండి, కుండీలలో కాకుండా. ఒకవేళ మాకు ప్లేస్ లేదు, కుండీలలోనే పెంచుకోవచ్చు అంటే బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు, దానికేమి ఇబ్బంది లేదు. ఏమంటే మనం కుండీ సైజ్ చూసుకోవాలి. కుండీ మనకు పెద్దదై ఉండాలి. కొంచెం పెద్ద పెద్ద సైజు కుండీలలో వేసుకుంటేనే దాని రూట్స్ అవి పెరగడానికి బాగుంటుంది అన్నమాట. మనం చిన్న కుండీలో వేస్తే దాని రూట్స్ పెరగవు, అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండే మొక్క కాదండి. మనం చాలా రోజులు ఉంటుంది కదా మనకు మొక్క, తమలపాకు మొక్క. అందుకనేసి మనం చాలా రోజులు పెట్టుకోవాలి కాబట్టి తమలపాకు మొక్కని మనం కొంచెం పెద్ద సైజు కుండీలలో వేసుకోవాలి. ఒక్కోసారి మార్చుకోవడానికి వీలు ఉండాలన్నట్టు తమలపాకు మొక్కని మనం కుండీ కూడా అప్పుడప్పుడు రీపాట్ చేసుకుంటూ ఉండాలి. 1 ఇయర్ 2 ఇయర్స్కి ఒకసారి రీపాట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పటివరకు రీపాట్ చేయలేదు. ఇప్పుడు నా కుండీ సైజ్ వచ్చేసి నేను చెప్తున్నాను, 12x12 తీసుకున్నానండి. ఇవి మన షాప్లోని గ్రో బ్యాగ్సే. మన షాప్లో గ్రో బ్యాగ్స్ కూడా ఉంటాయని నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా. నేను ఎంతసేపు ఉన్నా సాయిల్ మిక్స్ మాత్రమే, సాయిల్ దగ్గరకు వచ్చే వరకు నేను సాయిల్లో గొర్రెల పెండ ఏది దొరికితే అదండి, మెన్యూర్ని ఎక్కువ ఉపయోగిస్తాను. ఆవు పేడ అలాంటివి ఎంతసేపు ఉన్నా పచ్చివి మాత్రం వేసుకోవద్దండి. పచ్చి వేసుకుంటే మన్ను ఆగమవుతుంది, పురుగు వస్తుంది. పచ్చిది వేసుకోవద్దు. ఎంతసేపు ఉన్నా మాగిన పశువుల ఎండ పశువులది పెరుగు సారీ అండి మాగిన పశువుల ఎరువు మాత్రమే వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ కూడా పెట్టుకోవచ్చు. మన దేవుడి దగ్గర ఉన్న పువ్వులు చాలా బాగా పనిచేస్తాయండి, అది మనకి బంగారంలాగా పనిచేస్తుంది చెట్లకు మాత్రము. అలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్తోనే మనం ఈజీగా తమలపాకు మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. నేను ఇలా అన్ని ఆకులు దీంట్లో ఒక్కొక్క ఆకు ఉండండి మొత్తం తీసేసాను. ఇప్పుడు మాత్రం అలా తీసేసినందుకు అన్ని స్టెమ్స్ వస్తున్నాయి. మీరు చూస్తున్నట్టు